మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మన కందుకూరులో రోజు రోజుకి ట్రాఫిక్ అయితే ఎక్కువ అయిపోతుంది. అసలు కారణం ఏంటో ఒకసారి ట్రాఫిక్ పోలీసుల్ని, అదే విధంగా కందుకూరు సిఐ గారిని వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరేంటి సార్? నా పేరు వెంకటేశ్వర. కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జాయిన్ అవటం జరిగింది 10 రోజుల క్రితం. ప్రధానంగా కందుకూరు టౌన్ లో మా దృష్టికి వచ్చినటువంటి ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రధానంగా మా నోటీస్ కు వచ్చింది. దానికి రీజన్స్ ఏంటంటే కొంచెం రోడ్లు అనేది టౌన్ లో కొంచెం ఇరుకుగా ఉన్నాయి. వాటిని ఇలైనంత వరకు మా పోలీస్ పరంగా చేయాల్సిన ప్రికాషనరీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగా మేము కొన్ని పర్మనెంట్, ఏదైతే మనకి ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతుందో ఆ ప్లేస్ లో మా వాళ్ళని పోస్ట్ చేయటం జరిగింది. పోస్ట్ ఆఫీస్ సెంటర్ కావచ్చు, అలాగే అంకమతల్లి టెంపుల్ సెంటర్, రెండోది ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర, ఈ 3 పాయింట్లలో మా వాళ్ళని పోస్ట్ చేయటం జరిగింది. బై ది సేమ్ టైం మొబైల్ పార్టీని కూడా మూవింగ్ పెట్టి ఎక్కడైతే మనకి ఈ పుష్ కార్డ్స్ కావచ్చు, తోపుడు బళ్ళు కావచ్చు, అట్లాగే ఈ ఆటో వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయటం జరుగుతుంది. వాళ్ళందరినీ రిమూవ్ చేసే బాధ్యత మొబైల్ పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే మా పై అధికారులు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మేరకు విజిబుల్ పోలీసింగ్ నిమిత్తం మేము ఆఫీసర్స్ కూడా మూవ్మెంట్ చేయటం జరుగుతుంది. ఎక్కడా కూడా వెహికల్స్ అబ్స్ట్రక్షన్ లేకోకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మా వంతు బాధ్యతగా మేమైతే చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఎవరైతే ఈ షాపు యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాళ్ళు కొంచెం పబ్లిక్ పీక్ టైమ్స్ కాకోకుండా కొంచెం రాత్రి వేళల్లో వాళ్ళ యొక్క లోడింగ్ అన్లోడింగ్ అనేది కూడా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి షాపు యజమానులకి పోలీస్ తరఫున మేము తెలియపరచుకుంటున్నాం. కంటిన్యూ ఆ విధంగా చేసి ట్రాఫిక్ కి ఎవరైనా అబ్జెక్షన్ కలిగించినా పుష్ కార్డ్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, అలాగే షాప్ ఓనర్స్ కావచ్చు, ఎవరైనా ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద కొన్ని పెట్టి కేసులు పెట్టడం జరుగుతుంది, నోటీస్ సర్వ్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ షాప్ హోల్డర్స్ ఉన్నారో, ఆటో వాళ్ళు కానీ, అందరూ కూడా ప్రజలకి ఇబ్బంది కలిగే విధంగా ఏ విధమైన చర్యలు చేస్తే మాత్రం తప్పకుండా పోలీస్ తరఫున కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ కూడా వాహనదారులు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా ఎక్కడా కూడా కార్లు కానీ, బైక్స్ కానీ, ఆటో వాళ్ళు కానీ అనాథరైజ్డ్ గా రోడ్ల మీద పార్కింగ్ చేయరాదు. పోలీస్ తరఫున మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. ట్రాఫిక్ విషయంలో ఎంతటి వారైనా సరే ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ఉంటే మాత్రం తగిన చర్య తీసుకుంటామని చెప్పేసి కందుకూరు తరఫున, పోలీస్ వారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మన కందుకూరులో ఎందుకు రోజు రోజుకి ట్రాఫిక్ ఎక్కువైపోతుందో, జనాలు పెరిగిపోవడం వల్ల. సో ఆటోలు వాళ్ళు సక్రమంగా వాళ్ళ రూల్స్ పాటించకపోవడం వల్ల ప్రతి ఒక్కరు ఇలా రోజు రోజుకి మన కందుకూరులో ట్రాఫిక్ అయితే ఎక్కువ అవడం జరుగుతుంది. సో మనం సీఏ గారి మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. సో మా కందుకూరు సుమన్ టీవీ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం. మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.